some great thing you told about Ramayana. What do you want to do and what you are going to do? About being a blind by birth, you. So you take up a great challenge. So please tell to the public, because he's shooting you. Please capture him. Tell, sir. Basically, I would like to write. రామాయణం, మహాభారతం అండ్ శ్రీమద్ భాగవతం. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిటన్ ఇన్ సాంస్క్రిప్ట్. యా, దట్ ఆల్సో ఇన్ ఇన్ బ్రెయిలీ ఇన్ సాంస్క్రిప్ట్ టు ఫుల్ వర్షన్, మీన్స్ నియర్లీ 15 వాల్యూమ్స్ ఆర్ దేర్ రిగార్డింగ్ ఆల్ ద 3 హోలీ బుక్స్. విచ్ వన్? దట్ ఈస్ రామాయణం 6 వాల్యూమ్స్, మహాభారతం 6 వాల్యూమ్స్, శ్రీమద్ భాగవతం 3 వాల్యూమ్స్. సో దట్ ఆల్ వాల్యూమ్స్ టోటలీ 15 వాల్యూమ్స్ ఫర్ 3 హోలీ బుక్స్ ఆస్ ఐ టోల్డ్. ఐఎమ్ విల్లింగ్ టు ట్రాన్స్లేట్ దెమ్ టు ఇంగ్లీష్ రియలీ, బికాస్ బై గ్రేస్ ఆఫ్ స్వామీజీ, గ్రేట్ బై గ్రేస్ ఆఫ్ స్వామి రాధ మనోహర్ దాస్ స్వామి కృప ఆశీర్వాదం మీద మేము అది ఆ కార్యం తలపెట్టాలనుకుంటున్నాము. అది కూడా నేను ఈ నెల 17వ తేదీ పోయిన తర్వాత ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఇది చేయాలనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఐ హావ్ విజిటెడ్ యువర్ ఇన్స్టిట్యూట్, మీన్స్ ఎ స్మాల్ షెడ్. People knows, yes, who watched this video along with me. Yes. So I visited twice, na? Yes, sir. So you came here first time, na? Yes, sir. So I'm very happy being, you know, my residence. Of course, this is also rent. Anyhow, but presently, people who have eyes, even they don't have Bhagavad Gita at home, Ramayana at their home. Absolutely. Now Hindus should tell who is blind, he or they. Evaru guddallo decide avandi ande kada jagruti kandu nee intlo bhagavad undadu, nee intlo ramayana undadu, nee intlo mahabharata undadu, bhagavata undadu, tv untade, fridge untade, washing machine untade, inke ememo untayi. సో నేను ఎందుకు వారు ఇందాక నాతో చెప్పిన దాన్ని ఇప్పుడు ఎందుకు వీడియోలో చెప్తున్నా అంటే, అట్లీస్ట్ సిగ్గు తెచ్చుకుంటారు అని అంతే. అది చాలామంది కోల్పోయారు. ఆ కోల్పోయినందువల్లనే ఈ భ్రష్టులు అయిపోయి పక్కదారి పట్టి పాడైపోతున్నారు. భాగవతం చాలా చాలా క్లియర్గా చెప్పింది, మళ్ళీ మళ్ళీ పొందలేని ఈ మానవ జన్మని మనం వాడుకోవాలి, దాన్ని మళ్ళీ రాకుండా ఉండడానికి వాడుకోవాలి. మళ్ళీ ఎక్కడికి రాకూడదు? ఈ భూమి మీదకి రాకూడదు. ఎవరు దేవుడికి దండం పెట్టరు, నాకు ఈ కష్టం కావాలి అని. ఆయన ఏమన్నా దేవుడిని అడిగాడే ఏమిటి, మేక్ మీ బ్లైండ్ అని? లేదు, ఎవరు అడగరు. డ్యూ టు కర్మ ఇట్ హ్యాపెన్స్, నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. వి థాట్ ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్, నో, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యూ డై. You accept it or not, you become old and nothing in our hands. Can you call back sun now? Now almost 6:20, sun is gone. You have to wait till tomorrow morning, other 12 hours. So manam ekkadiki velthe, nen morning lecture vintunna Prabhupada, Prabhu cheptunnaru, you wasted so many lives, now you try for it. For what? Krishna says in Bhagavad Gita 15th chapter 6th shloka, natad basayate suryo nashashanko na pavakah. Meer kuda cheppandi, na tad basayate, tad basayate suryo, suryo nashashanko, nashashanko na, na pavakah, pavakah yadgatva, yadgatva na, na nivartante, nivartante tad dhama, tad dhama paramam mama, paramam mama.
ఇక్కడ ఏం చెప్తాడు కృష్ణుడు, ఇది కూడా చెప్పండి మీరు, అట్టి అట్టి నా నా దివ్యధామము దివ్యధామము సూర్యుని చేయగాని చంద్రుని చేయగాని చంద్రుని చేయగాని అగ్ని చేయగాని అగ్ని చేయగాని విద్యుత్తు చేయగాని విద్యుత్తు చేయగాని ప్రకాశింప చేయబడదు ప్రకాశింప చేయబడదు దానిని దానిని చేరిన వారు చేరిన వారు తిరిగి తిరిగి ఈ ఈ భౌతిక జగత్తునకు భౌతిక జగత్తునకు ఎప్పుడును ఎప్పుడును తిరిగి రారు తిరిగి రారు. ఏంటి దీని అర్థం? మళ్ళీ మనం పుట్టక్కర్లేదు, పుడితేనే కదండి రోగం వచ్చేది, పుడితేనే కదా సచ్చేది, పుడితేనే కదా ముసలితనం వచ్చేది, అలా పుట్టుకున్నా ఉంటే స్వామి దగ్గర ఉంటాం. అదే చెప్తున్నాడు, అక్కడికి రండి, అక్కడ సూర్యుడితో పని లేదు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, చంద్రుడితో పని లేదు, ఎవ్రీథింగ్ సెల్ఫ్ ఎఫిషియెంట్. అట్టి నా దివ్యరామునికి ఎవరైతే చేరతారో వాళ్ళు ఈ భౌతిక జగత్తు ఎప్పుడూ తిరిగి రారు. ఎటర్నల్ లైఫ్ విత్ సుప్రీం లార్డ్, ఇది మనం మోక్షం, ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం మానవ జీవితం. అయితే ఇది కలియుగం కాబట్టి ఆ మోక్షం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు మనం ఏదైతే ధామము అని చెప్పి కృష్ణ భగవద్గీత తద్ధామ పరమమ్మమ అని చెప్పాడో, ఈ ధామం అని మనం చెప్పిన దాన్ని వాళ్ళు పరలోకమని జన్నత్తని ఆ పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ధామం ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ప్రకాష్ గడి చెప్పు బయటికి వెళ్ళి, ఈ ధామం ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణుడు. అక్కడ ఏ ఏ రూపాల్లో మనం ఉంటామో స్వరూప సిద్ధి అంటారు, దానికోసం మనం ఇక్కడ ఎలా జీవించాలి, ఇదంతా మనకి భగవద్గీత భాగవతాది గ్రంథాల్లో ఉంది. కృష్ణుడు నా దగ్గరికి మీరు రావాలనుకుంటే యూ మస్ట్ హ్యావ్ దిస్ క్వాలిటీస్ అని చెప్పాడు కొన్ని భగవద్గీతలో, 12లో 7లో 16లో ఇలా కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో శాంపిల్ మనం 12లో చూద్దాం, చాలా ముఖ్యమైనది. ఆయన ఏం చెప్తాడు అంటే, మీరు నాకు ఎవరి ఇష్టము అంటే అద్వేష్ట సర్వభూతానా మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. స్వామి ఏం చెప్తుండే, ఎవరి ఎవరు నా దగ్గరికి వస్తారు, వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే ద్వేషం అన్నది లేకుండా